హైడ్రా పేరిట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా మారుతోందని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. హైడ్రా మూసి ప్రక్షాళన వల్ల రియల్ ఎస్టేట్ లావాదేవీలు పూర్తిగా సనకిలిపోతాయన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏమీ లేవన్నారు. ఎలాంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి కొరీలు పెడుతున్నారని ఈటెల ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుంది. ముఖ్యమంత్రి గారి అనాలోచిత చర్యల వల్ల ఎవరికి వినినటువంటి ఆయన యొక్క అహంకారం వల్ల హైదరాబాద్లో వచ్చిన హైడ్రా కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, దాంతో బెంబేలెత్తిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, కొనుక్కునే వాళ్ళు కావచ్చు, అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ట్రాన్సాక్షన్స్ అన్ని బంద్ అయిపోతున్నాయి రోజు రోజుకి. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్లో ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి మార్గాలన్నీ కూడా రోజు రోజుకి సన్నగిలిపోతున్నాయి. మరోవైపేమో స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు.